భారత్ ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ లో జరుగుతున్న మూడో టెస్ట్ రెండవ రోజు ఆసక్తికర ఘటన జరిగింది. భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను అంపైర్లు మందలించారు. అంతేకాదు, పంత్ చేసిన పని కారణంగా అప్పటికే అవుట్ అయిన ఓ బ్యాట్స్మెన్ ను వెనక్కి పిలవాలని ఇంగ్లాండ్ కామెంటేటర్ కూడా డిమాండ్ చేశాడు. ఇంతకీ పంత్ ఏం చేశాడో చూద్దాం. వికెట్ కీపింగ్ నిబంధనను భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడో టెస్టు ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో అతిక్రమించాడు. కీపింగ్ సమయంలో పంత్ తన కీపింగ్ గ్లౌస్ కి టేప్ చుట్టాడు. అయితే ఎంసీసీ నిబంధనల ప్రకారం కీపర్ తన గ్లౌస్ కి టేప్ వేయకూడదు. ముఖ్యంగా చూపుడు వేలు, బొటన వేలు కాకుండా ఇతర వేళ్లకి మధ్య టేప్ వేసి చుట్టకూడదు. ఎందుకంటే ఇది బంతి చేతుల నుండి జారిపోకుండా చేస్తుంది. పంత్ మాత్రం తన గ్లౌస్ లో ఇతర వేళ్లకు టేప్ చుట్టుకున్నాడు. ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ గమనించి ఫీల్డ్ అంపైర్లను అలర్ట్ చేశాడు. ఫీల్డ్ అంపైర్లు కెప్టెన్ కోహ్లీ సమక్షంలో పంత్ గ్లౌస్ నుంచి టేప్ ని తొలగించారు. అయితే ఇదే మొదటిసారి కావడంతో మందలించి వదిలేశారు. అయితే పంత్ తన గ్లౌస్ కి టేప్ ఉన్నప్పుడే కీపర్ క్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్ అవుట్ అయ్యాడు. దీనిపై ఇంగ్లాండ్ అభిమానులు స్పందిస్తూ పంత్ చీటింగ్ చేసి క్యాచ్ పట్టాడని గోల చేశారు. మలన్ అవుట్ ను నాట్అవుట్ గా ప్రకటించాలని కామెంట్ చేశారు. మలన్ ను నాట్అవుట్ గా వెనక్కి రప్పించాలని కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ కూడా డిమాండ్ చేశాడు. పంత్ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.